రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు సుప్రీ పాలనతో సాధికారమైన విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన జగనన్నను మరోసారి సీఎంగా ఆశీర్వదించాలని వైసీపీ నాయకులు ప్రజల్ని కోరారు. నెల్లూరు జిల్లా కలువాయి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి అంటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డును డిస్ప్లే చేశారు. బస్టాండ్ సెంటర్లో జెండా వందనం చేసి వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, జేసీఎస్ మండల ఇన్ఛార్జి మాదాసు యజ్ఞపవన్, జెడ్పీటీసీ అనిల్ రెడ్డిలు మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ప్రజలకు ఏం చేశారనేందుకు అందరూ సాక్షులే. అర్హత ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఆఫీసు చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అదే పెన్షన్ మన ఇంటికే వచ్చి పెన్షన్ ఏం ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్ గా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఇమీడియట్ గా ఇస్తాము. అదే ఒక రైతు భరోసా కానీ ఏదైనా ఏ పథకం వచ్చినా కూడా అమ్మఒడి కానీ ఒకరిని వెళ్ళి వాళ్ళ వైద్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వాళ్ళకి అవసరమైన పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు ఇచ్చి అది ఎవరు చేస్తున్నారు? అదే కాకుండా విద్యా విధానంలో నాడు నేడు కావచ్చు. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ పాఠశాలల కన్నా ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడి గవర్నమెంట్ పాఠశాలలు ఉండాలి అనేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా 4 సంవత్సరాల్లో గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యని పేద 4 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మనం గతంతో పోల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయని అదే రాష్ట్రం అదే బడ్జెట్ మన వాళ్ళు చెప్పేది అదే విధంగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగిన ఘనత అంత డబ్బు మన గవర్నమెంట్ నుంచి మనకు నేరుగా అందుతుంది అనేది మన ఊహ కూడా ఆనంద విషయం. ఇంకెక్కడైనా ఇప్పుడైనా ఉంటే రాజకీయ నాయకుల చేతిలో ఇంతకు ముందు తెలుగుదేశంలో అయితే మనం చూసాం, మనం వాళ్ళు జన్మభూమి కంప్లీట్ పెట్టుకొని లోన్స్ కంప్లీట్ పెట్టుకొని ఏది ఎవరికి ఇవ్వాలన్నా కూడా వాళ్ళ ద్వారానే చెందింది. ఈరోజు మన వాలంటీర్స్ ధైర్యంగా ఉండి ముందుకొచ్చింది.